కర్మనియమాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చెయ్యడానికి పుట్టావు, ఫలితంతో నీకు నిమిత్తం లేదు. భగవద్గీత ప్రప్రథమంగా మనకి బోధించేటువంటిది మొట్టమొదటి 6 అధ్యాయాలు కర్మషట్కం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ పుట్టినవాడైనప్పటికీ వాడు జీవితంలో శరీరంలో రక్తమాంసాలుండి ఖండబలం తగ్గకుండా ఎముక గట్టిగా ఉన్నంతకాలం పనిచేస్తూ ఉండవలసిందే. పని చెయ్యని వాడికి తిండి తినే హక్కు లేదు అంటున్నాడే ఈవేళ సోవియట్ రష్యాలో చైనాలో. సోవియట్ రష్యాలో చైనాలో కాదు, ఇక్కడ చెప్పాడు ప్రప్రథమంగా కర్మనియమాధికారస్తే నీ పని నువ్వు చేస్తూ ఉండవలసిందే అని బోధించిన వాడు మొదట కృష్ణ పరమాత్మ. సోమరిపోతులా కూర్చున్న వాడికి దేశంలో బతికే హక్కు లేదు. ఎంతవరకు? వయస్సు మళ్లే వరకు. వయస్సు మళ్ళుతోంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రక్తబలం తగ్గి వెన్నుపూస వంగి కండరాల బలం సడలుతోంది అంటే వదిలే, కర్మతో సంబంధం లేదు, హాయిగా కూర్చుని ఏ విఘ్నేశ్వరునో రామునో కృష్ణునో స్వామియే శరణం అంటూ అయ్యప్పనం ఆరాధన చేసుకో. వయస్సు మళ్ళిన తరువాత ఇంక నీకు కర్మతో సంబంధం లేదు, అంతవరకైనా ఉండవలసింది. ఆనాటి వరకు నీ పని నువ్వు చేస్తూ ఉండు, ఫలితంతో నిమిత్తం లేకుండా అని చెప్పాడు ఆవేళ. అంటే ఫలితంతో నిమిత్తం లేకుండా ఎవడు పని చేస్తాడండి? వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఏదో ఒకటి లాభం ఉంటే తప్ప ఎందుకు చేయాలి మేము? నిజమే, ఎవడు పని చేస్తున్నప్పటికీ ఫలితం ఉండి తీరాలి వాడికి. కానీ మీరంతా ఎరుగుదురు, గత సంవత్సరం ఏడాది ఇంకా ఏం జరుగుతుందో తెలియట్లే, ఇప్పటికి చినుకు లేదు లోకంలో. ఫలసాయం చేతికి వచ్చేస్తుంది, రేపు లేదు ఎల్లుండి కోత కొయ్యబోతున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి మొత్తం రైతాంగం అంతా 4 రోజులు కుంభవృష్టి కొట్టేసింది. మట్టి వచ్చింది కొంపకి, గడ్డి కూడా రాలేదు. అయినా మానేమా వ్యవసాయం, మట్టి చేస్తూనే ఉంటాం అలాగా. ఫలితాన్ని గురించి ముందు ఆలోచించక నీ పని నువ్వు చేస్తూ ఉండు, అది తెలియకపోయినా చేస్తూనే ఉన్నాం. ఇక ఈ సంవత్సరం ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలియదు, కానీ సుమారుగా కోస్తా జిల్లాలో ఉండేటువంటి మిల్లర్లందరూ చేతులు పైకెత్తేశారు, లక్షలు నష్టం ఏడాదని ఏడిచేస్తున్నారు నిర్ణయించినటువంటి బియ్యపు ధరల మీద. కానీ మాండే మిల్లు మూసేసి నేలమట్టం చేస్తున్నాడా? ఆలోచిద్దాం, వచ్చే ఏడాదికైనా మన యోగం బాగుండకపోతుందా అని అలా కృషి చేస్తూనే ఉంటాడు. కర్మనియమాధికారస్తే గీత చదవకపోయినప్పటికీ మన నర నరాలలో రక్త కణాలలో ఉంది గీత. వెళ్ళి దేవాలయంలో కూర్చుని ఏ స్వామివారో లేకపోతే ఏ సన్యాసి వచ్చి చెప్పేటువంటి అవసరం మనకేం లే. కొన్ని వేల సంవత్సరాలుగా మన తండ్రి తాత తాత తాతల నుంచి రక్త కణాలలో గీతాతత్వం మనకి లేకపోయినట్లయితే, 2000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని నాశనం చేసి బంగాళాఖాతంలో కరిపేద్దామని దేశ దేశాల నుంచి వచ్చి నెత్తి మీద ఎక్కుతుకుతున్నారు. అయినా ఇంకా బ్రతుకుంది ఈ జాతి అంటే కారణమేమిటి? ఈ జాతిలో ఉండేటువంటి గీతాతత్వం ఒక్కటే దీన్ని బతికిస్తోంది. ఎన్ని విపత్తులు రానివ్వండి, పరమేశ్వరుడున్నాడు వాడు చూసుకుంటాడు అనే విశ్వాసం వీడొక్కడికే ఉంది. మిగిలిన వాళ్ళకి విశ్వాసం అలాంటిది కాదు. మిగిలిన వాళ్ళందరి విశ్వాసం కూడా మనం మహాపాపాలు చేసినట్లయితే పాపాలను రక్షించటకు ప్రభువు వచ్చును అనుకుంటాడు వాడు. పాపాలు చేసేవాడిని రక్షించడానికి ప్రభువు రాడు. పాపాలు చేసే దుర్యోధన దుశ్శాసనాదులతో పాటు ఆ పాపాత్మల వెంట ఉన్న భీష్మ ద్రోణుల తలకాయలు కూడా పనస పొట్టు కొట్టినట్టు కొట్టేస్తాడు ఇక్కడ. అది ఈ దేశంలో ఉండే పరమేశ్వరుడు రక్షణ. పాపులను రక్షించడానిక రావాల్సింది పరమేశ్వరుడు. కాలేజీకి ఒంటరిగా విడుతున్నటువంటి అమ్మాయి చెంగుపట్టులాగే కీచకుణ్ణి సైంధవుణ్ణి కాపాడడానిక పోలీసు వాళ్ళు బతకాల్సింది. హాయిగా ఓ చోట కూర్చుని వ్యవసాయమో వ్యాపారం చేసుకునేటువంటి సామాన్యుడైన మనిషి మీద అత్యాచారం చేసేవాళ్ళన కాపాడడానికి పోలీసు బలగం ఉన్నది. ఎందుకు రావాలి వీళ్ళంతా? ఈ రక్షక దళం అనేది పరమేశ్వరుడు కాదు. వీళ్ళ
పిల్లలకి కూడా అందకుండా తప్పించుకుపోయేటువంటి పాపాత్ములు కీచక సైంధవ దుర్యోధన దుశ్శాసనాదుల్ని నరికి పారేయడానికి వస్తాడు పరమేశ్వరుడు ఈ దేశంలో. మహాపాపాలు చేస్తూ చేస్తూ వారానికి ఒక్క మాట వెళ్ళి పాపాలు చేశానని మళ్ళీ మర్నాడు మార్నింగ్ నుంచి ప్రారంభించి చేస్తే రక్షించేటువంటి దేవుడు ప్రపంచంలో ఉండడు. కానీ పాపలను రక్షించడానికి వస్తున్నాడు అనేసరికి ప్రపంచం అంత పాపాత్ములే తయారవుతున్నారు. ఇంత పాపాత్ములు ఇది వరకు ఉండేవారు కాదు దేశంలో. వాడే చూసుకుంటాడనేటువంటి ధైర్యం వచ్చేసింది మొత్తం అందరికీ. కానీ చూడడు వాడు ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా చతుర్దశ భువన భవన పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వర శక్తి ఉన్నదే. కొంతకాలం దాక్కోగలవు నువ్వు. 13 ఏళ్ళు ఆగాడు దుర్యోధనుడు. వదిలాడు 13 ఏళ్ళకనే వీడికి బుద్ధి వస్తుందేమో అని వెళ్ళి స్వయంగా చెప్పాడు, ఒరే తలకాయ నరికేస్తాను రా అని చెప్పినా విరిపెత్తలేదు, నరికి పారేశాడు. భారత్ అన్నాడు